దర్శీపట్నంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర రెడ్డి వర్ధంతిని నియోజకవర్గంలో 4 మండలాల్లో నిర్వహిస్తున్నామన్నారు. రాజశేఖర రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టాలను తెలుసుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారన్నారు. నిత్యం ప్రజల సంక్షేమం కోసమే పాటుపడిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమేనన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా తెలుగు వైఎస్ఆర్ అభిమాని అందరూ కూడా చేరుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో నర్సీపట్నం నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా చేస్తూ అలాగే ముందుగా మరి అర్పణలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి మనందరికీ తెలుసు ఈరోజు రాజశేఖర గారి పేరంటే ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయే కార్యక్రమం చేశారు ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా మరి ముందుగా పాదయాత్ర చేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలు ఎంత కష్టాలని కూడా తెలుసుకొని మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన సంగతి అందరం కూడా చూసాం. ముఖ్యంగా ఆ రోజు చూస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు కానీ రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఇదే కాకుండా మహిళలకు పావుల వడ్డీ రుణాలు కానీ 2 రూపాయల కిలో బియ్యం కానీ ఫీజు రిమెంట్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ 104 కానీ 108 కానీ జలయోజన కానీ ఇలాగ అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆ రోజు గౌరవ మరియు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు అని చెప్పారు చెప్పాలి. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే